వెల్కమ్ బ్యాక్. వంట గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను విధించదగ్గ ఆదాయం ఏడాదికి 10 లక్షలకు మించితే వారికి వంట గ్యాస్ రాయితీని నిలిపివేయాలని ప్రభుత్వం సోమవారం ఒక నిర్ణయం తీసుకుంది. చాలామంది వినియోగదారులు రాయితీని స్వచ్ఛందంగా వదులుకున్నారు. అధిక ఆదాయ వర్గంలో ఉన్న వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్లను మార్కెట్ ధరకు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అంటూ చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అధిక ఆదాయ వర్గాలకు వంట గ్యాస్ సబ్సిడీ నిలుపుదల సమర్థనీయమా అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిస్తాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొంటానుకున్నారు శ్రీమతి కెఎన్ ఆశాలత గారు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు, అలానే డాక్టర్ సులోచన గారు తెరాస నేతవారు, అలానే శ్రీమతి పాటూరి కరుణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి వారు, అలానే శ్రీమతి పోసాల ఇందిరా శోభన్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి వారు, అలానే శ్రీమతి పాల్వాయి రజనీకుమారి గారు తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి వారు. ముందుగా ఇందిరా శోభన్ గారు, ఇది ఎంతవరకు మీరు సమర్థిస్తున్నారు అధిక ఆదాయ వర్గాలకి ఎల్పిజి మీద ఉన్న సబ్సిడీలని పూర్తిగా నిలిపివేయటం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఫస్ట్ 2010లోనే కిరీట్ పారి కమిటీ వాళ్ళు సిఫారసు చేశారు. ఎట్లాగోనంటే 10 లాక్స్ ఇద్దరికి, వైఫ్కి హస్బెండ్కి కలిపి 10 లాక్స్ ఉంటే సరిపోతుంది దానికి అని సిఫారసు చేశారు. అప్పుడు సిఫార్సు చేసినప్పుడు అంటే దారిద్ర రేఖకు దిగువ ఉన్న వారు తప్ప ఎగువ ఉన్న వారు అందరికీ కూడా తీసేయాలని సిఫార్సు చేశారు. అంటే 10 లక్షల పరిమితి లేకుండా, అంటే దారిద్ర రేఖకు దిగువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది వర్తింప చేయాలి, మిగతా వాళ్ళందరికీ రాయితీని ఎత్తివేయాలి. అంటే దాన్ని ఎవరైనా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. ఎందుకనంటే కట్టెలకు, బొగ్గులకు, పిడకలకు పొగతోటి చాలా మంది లేడీస్ ఎంతో మంది ఇబ్బంది పడుతున్న టైంలో ఎల్పిజి గ్యాసులు రావడంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్. అంటే ఓన్లీ అంటే ఇంకొకటి మసి బాసన్లు తొమలేక కూడా ఇబ్బంది పడ్డటువంటి మహిళలకు ఇది ఒక మంచి ఊరటగా ఉన్నటువంటిది ఎల్పిజి గ్యాస్ అన్నది. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ మొత్తంలో 419 రూపాయలు అంటే జనరల్ సబ్సిడీ రేటు, జనరల్ రేట్ వచ్చినప్పటికి 620 రూపాయలు జనరల్ మార్కెట్ రేటు. సో 200 రూపాయలు సబ్సిడీ వదులుకోవడం వల్ల ధనికులకు కానీ కొంచెం ఇంకొద్దిగా అదిగా ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా పెద్ద ఎఫెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్. ఎందుకు అనంటే రోజువారీ ఖర్చుల్లో ఇప్పుడు పెరుగుతున్నటువంటి వాటిలో ఎక్కువగా రోజుకి మనం ఎక్కువ ఉపయోగించేది వంటకి సంబంధించిన దానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. సో దాంట్లో 200 రూపాయలు సబ్సిడీ వదులుకున్నంత మాత్రం అది కాకపోతే ఇక్కడ ఒక పీరియడ్ ఇచ్చారు. అంటే దానిని 10 లాక్స్కి అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ 10 లాక్స్ కలిపి కానీ, సో ఎలాగైనా అప్పుడు ఇచ్చినా కానీ ఇప్పుడు వీలు పెట్టిన దాంట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇద్దరు కలిపి 10 లక్షలైనా ఒకరికి 10 లక్షలైనా పెద్ద మార్జిన్ ఏం మనకు కనబడట్లేదు. దీనిని ఫ్యూచర్లో 5 లాక్స్ కూడా వెళ్తాము అనే ఇంటెన్షన్ కూడా ఉంది. సో ఒక ఏదో ఒక దాన్ని పెట్టినప్పుడు ఎంత ఎక్కువ మొత్తానికి ఉపయోగపడాలి. అంటే దారిద్ర రేఖకు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ పడదు, దారిద్ర రేఖకు కింద ఉన్న వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీనిలో మనం తీసుకోవాల్సింది ఎక్కువ మొత్తంలో అక్కడ వచ్చినటువంటి రాయితీని కూడా మళ్ళీ ఎక్స్ట్రా సిలిండర్, ఎక్స్ట్రా గ్యాస్ ఎక్కువ మందికి పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో కొత్త కనెక్షన్ దాన్ని కూడా మనం ఆహ్వానించాల్సింది, గతంలో జరుగుతుంది, ఇప్పుడు కూడా దీన్ని ఆహ్వానించాల్సింది. సో ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందే వారి సంఖ్య అన్నది మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. సో సబ్సిడీ విషయానికి వచ్చినప్పుడు ఏ రకంగా ఇస్తున్నాము, వీళ్ళ దగ్గర ఇంకొకటి కూడా ఉంది, ఇంతమంది 10 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు అన్నది కరెక్ట్ ఫిగర్ కూడా అంచనాలో లేదు. అది అంటే దాన్ని ఎట్లా ఇస్తారన్నది కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనిని జనవరి 1 నుంచి అమల్లో పెడతాము అని చెప్పేసి అంటున్నారు. అంటే దీనికన్నా ముందు మీ దగ్గర డేటా లేనప్పుడు జనవరి 1 నుంచి మీరే స్వచ్ఛందంగా వదులుకోండి అంటున్నారు. అదర్వైజ్ మీరు వదులుకోలేనట్లయితే మేమే ఇస్తాము అని తీసేస్తున్నాం అంటున్నారు. అంటే మీ దగ్గర దాని డేటా క్లారిటీ లేనప్పుడు ఎలా తీసేస్తారన్నది ఒక క్వశ్చన్ అట్లా. సో కాబట్టి ఈ విషయానికి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత మన పిఎం గారు ఇచ్చినటువంటి దానికి 57 లక్షల చిలుకు దాదాపుగా దాన్ని స్వచ్ఛందంగా వాళ్ళు వదులుకున్నారు గ్యాస్ని. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇంకా కూడా ఎవరైనా అలా ఉన్నట్లయితే ఈ రాయితీని వదులుకొని పేద ప్రజలకి ఇచ్చినట్లయితే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రజనీకుమార్ గారు, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఎంతవరకు మీరు స్వాగతిస్తున్నారు ఈ నిర్ణయాన్ని? నేనైతే దీన్ని స్వాగతించట్లేదండి. అంటే ముఖ్యంగా ఈరోజు సబ్సిడీ అనేది ఒక కట్ ఆఫ్ పెట్టుకొని గ్రాడ్యువల్గా ఒక్కొక్కటిగా సబ్సిడీలన్నీ ఈ దేశంలో తీసేయడానికి ఒక కుట్ర జరుగుతుందేమో అనే ఒక బాధ అయితే ఉంది. మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము, ఒక పత్రికలో కూడా ప్రముఖంగా వచ్చింది, దాదాపు 3 లక్షల కోట్ల పై చిలుకు అప్పులు ఎగ్గొట్టేసినటువంటి దేశం ఈ దేశం. బ్యాంకులలో ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం మనం ప్రముఖులం అని చెప్పేసి. ఏదైతే రిలయన్స్ ఉందో ఈరోజు మనకి ఈ మధ్య మన తూర్పుగోదావరి అమలాపురంలో మనం చూసాం గ్యాస్ దాంట్లో,
ఓఎన్జీసీకి గ్యాస్ రాకుండా రిలయన్స్కి గ్యాస్ వెళ్ళే విధంగా వాళ్ళు అంటే ఇంటర్ అంటే సముద్రం లోపల వాళ్ళు చేసినటువంటి బిల్డ్ అనేది మనం చూసాం. అది ఎంత పెద్ద ఎత్తున అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయము ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. ఓఎన్జీసీ అంటే మన ప్రభుత్వంలో ఒక భాగం. దాని ద్వారా రిలయన్స్ చాలా పెద్ద ఎత్తున లాభాలు. ఈరోజు రిలయన్స్ కానీ ఇంకే సంస్థలు కానీ ప్రజల యొక్క రక్త మాంసాలు తీసుకొని ఈరోజు వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఉండి ప్రపంచంలోనే మేము గొప్ప. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారండి? వాళ్ళు తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే. ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చాము మేము. మా దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఈరోజు చూపెట్టినటువంటి వీళ్ళు గతంలో చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళనే పెంచి పోషించింది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. సామాన్యులు ఎంతమేరకి 10 లక్షలు మీరు ఏ రకమైనటువంటి కటాఫ్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకటండి, ఈరోజు ఎంప్లాయీస్ ఉంటాము. ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఎగ్జామ్షన్ కోసం, ఐటీ ఎగ్జామ్షన్ కోసం వాళ్ళు చాలా రిలాక్సేషన్ చూపించుకుంటారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళకి 10 లక్షలు అనేది అసలు కనిపించదు. చాలా ఎక్కువ ఉన్నా కూడా మామూలు కుటుంబాలు ఉంటాయి. ఈ వీళ్ళు ఏం చేస్తారని అంటే బ్యాంక్ వెళ్ళేదో లోన్ తీసుకోవడం కోసం ఇంకో దానికోసమో ఐటీ కావాలి కంపల్సరీ, ఐటీ లేకపోతే చూపించుకుంటారు. దాంతో ఏమవుతుందంటే వాడికి నిజంగా వాడికి 5 లక్షల ఆదాయం కూడా ఉండదు కాబట్టి చూపించుకుంటారు. దీన్ని 10 లక్షలు అని ఒక కట్ ఆఫ్ పెట్టి ఈ 10 లక్షలు వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో నేనేమంటానంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక మహిళగా, ఎందుకంటే నిత్యము మనము మహిళలకు అవసరమైనది, అన్ని రకాలుగా కుటుంబానికి అవసరమైనది ప్రధానమైనటువంటి వనర్ ఈరోజు. అటువంటి వనర్ని మీరు ఈరోజు పేద ప్రజల నుండి స్లోగా మీరు కట్ చేసుకుంటూ చేసుకుంటూ పోతూ అసలు సబ్సిడీలే లేవని మీరెవరండి? సబ్సిడీలు ఇవ్వకపోవడానికి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కడుతున్నటువంటి ట్యాక్స్ల రూపంలో వస్తున్నటువంటి దాన్ని మీరు సబ్సిడీలుగా కొద్ది మేరకే ఒక 10% 20% ఆఫ్ ది పీపుల్కే మీరు ఇస్తున్నారు తప్ప సబ్సిడీలు ఎత్తివేస్తే అసలు నేనైతే అంటే నేను వ్యక్తిగతంగా కాదు ఎవరైనా సరే సబ్సిడీలు అనేది మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల పైసలకు బెంజ్ కారోడ్కి అదే డీజిల్ ధర ఇచ్చారు, ఈరోజు అదే ధర ఇచ్చారు. ఈ రోజు వచ్చేసి బెంజ్ కారోడ్ని తగ్గిస్తాము అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇంకొకటి మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ అంతా కూడా తగ్గిపోయింది, గ్యాస్ అంతా తగ్గిపోయింది. బయట 11 రూపాయలకి డీజిల్ పెట్రోల్ అని మనం చదువుతున్నాం. పక్క దేశంలో పాకిస్తాన్లో కూడా ఈరోజు మనకంటే తక్కువ ధరకు ఈరోజు పెట్రోల్ డీజిల్ అమ్ముతుంటే ఇక్కడ మాత్రం మనము ఇది బయట నుండి మనం కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి మనము మళ్ళీ ప్రజల మీద ట్యాక్సెస్ వేసి ట్యాక్స్ కలెక్షన్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున మీరు వనరులు సమకూర్చుకుంటున్నారే. ఎవరైనా సరే దాని మీద కూడా ఈరోజు మీరు ఇంకా తగ్గించాల్సింది పోయి ఇంకా ఉన్న సబ్సిడీలు తీసేసి వంటలల్లో అంటే కిచెన్ రూమ్లో కూడా దూరి మేము పట్టుకెళ్ళిపోతామని మా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ దేశ ప్రజలకి మీరు కొంచెమన్నా ఆలోచన చేసి ఇటువంటి వాటిని విరమించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీగా చెప్పట్లేదు, ఒక సామాన్య మహిళగా చెప్తున్నాను. తప్పకుండా వీటిని అంటే విత్డ్రా చేసుకోవాలి. ఏ క్షణాన ఏ కోశాన కూడా దాని గురించి ఆలోచన చేయొద్దు అనేది నా ఉద్దేశం. ఆశాలత గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే మీ పార్టీ వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఇది 10 లక్షలు అని ఎవరికైతే 10 లక్షలు వస్తుందో వాళ్ళు గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలో ఇచ్చేయాలని ఇది పోయిన సంవత్సరం నుంచి ఒక యాడ్ ఇస్తున్నాడు అనమాట. ఇది ఉన్నవాళ్ళు వదులుకోవాలో చేయాలని అంటే ఈ రోజు 10 లక్షల వాళ్ళని అంటుండ్రు, రేపు 5 లక్షల వాళ్ళని అంటారు, ఎల్లుండి మళ్ళీ 2 లక్షల వాళ్ళు. ఇక పూర్తిగా అది సబ్సిడీ తీసేయడానికి వీళ్ళ ఇది. మేము అనేది ఏంటంటే ఎన్నికల ముందు ఏమేమి వాయిదాలు చేసిండో అప్పుడేమో యూపీఏ ప్రభుత్వము ధరలు పెంచేసింది, అది పెంచేసింది, విదేశాలలో నల్లధనం ఉంది, ఆ నల్లధనం తెచ్చి నేను ప్రతి ఒక్కరికి నేను ఒక 15 లక్షలు నేను ఇస్తానన్న మోదీ గారు ఈరోజు 10 లక్షలు ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వద్దని అంటే అలా అనుకునేది ఏంటంటే పూర్తిగా మెల్లమెల్లగా సబ్సిడీ తీసేయాలి. ఒకవైపేమో ధరలు పెరుగుతూ ఉన్నాయి, 10 లక్షలు ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. రెండోది వేతనాలు అయితే కనిపిస్తున్నాయి కానీ దానికి తగ్గట్టు ధరలు ఎట్లా మించిపోతున్నాయి?
పెరుగుతూ ఉన్నాయి ధరలు, దాని గురించి అయితే ఏం ఆలోచన లేదు. అది మేము అనేది ఏంటంటే వాయిదా వాగ్దానాలు అయితే ఎన్నో చేసిండ్రు, కానీ వచ్చిన తర్వాత ఆయనకి అసలు ఫుర్సతే లేదు. బెల్ట్ ఇప్పడం, బెల్ట్ కట్టుకోవడమే ఒకటి తెలిసింది. విదేశాలలో పోవాలా, ఒక దేశంలో అది బ్రేక్ఫాస్ట్, రెండో దాంట్లో లంచ్, మూడో దాంట్లో డిన్నర్, ఇట్లా చేసుకుంటా వస్తుండు. విదేశీ కంపెనీలనేమో మన దేశానికి రప్పిస్తుంది. విదేశాలతో సత్సంబంధాలు పెంచుకోవటం అంటే ఇంత ఘనము, కోట్లు కోట్లేమో ఇది విదేశాలు తిరగడానికి ఖర్చు పెడుతున్నారు, కానీ 10 లక్షలు ఉన్న వాళ్ళకు గ్యాస్ వాడుకున్న అధికారం లేదంట. అంటే ఇక దాంట్లో పూర్తిగా పేదవాళ్ళు కూడా వస్తారు, అందరి మీద సబ్సిడీ తీసేయాలని వీళ్ళు మెల్లమెల్లగా అది చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే ఇది వెంటనే అది వెనక్కి తీసుకోవాలా అది. రెండోది ఈ ధరలని తగ్గించే మాటలు అయితే మాట్లాడతలేరు అసలు. ఈరోజు మనము చిన్న ఇది చిన్న చిన్న వస్తువుల కారణం నుంచి ధరలు ట్యాక్సీలు పెంచేస్తుండ్రు, అదే పెట్టుబడిదారులకి కోట్ల కోట్లకి ట్యాక్సీలు మాఫ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకవేళ మనం చూస్తే కూడా ఆడవాళ్ళ మీదనే దెబ్బ తెచ్చిండు, భారం పెట్టిండు. ఎందుకంటే ఇక మళ్ళీ మీరు అది కట్టెల పొయ్యి మీద దాని మీద మీరు పోండి, సబ్సిడీ ఒకవేళ తీసేస్తే ఇప్పుడు అంటే 10 లక్షల ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళు వాస్తవానికి మళ్ళీ కట్టిపోయి దగ్గరికి వెళ్తారంటారంటే మరి అంతే కదా. అక్కడ అది పూర్తి సబ్సిడీ తీసేస్తే, ఎందుకంటే ధరలు పెరిగిపోతున్నాయి ఈ రోజులలో. తల్లిదండ్రులు ఏంది, పిల్లలను మంచి చదివిపించుకోవాలని కార్పొరేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు పెరిగిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. ఈ 10 లక్షలు ఈ రోజులను ఆయన ఏముంది అసలు, అంటే గ్యాస్ కంటే తక్కువ ధరకి అంటే మనకి వంట చెరుకు కానీ పిడకలు కానీ దొరుకుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి అంటే పార్టీ తరఫున, అంటే ఇప్పుడు రజనీ కుమార్ గారు మాట్లాడుతూ పార్టీ అభిప్రాయం కాకపోవచ్చు కానీ వ్యక్తిగత అభిప్రాయం నేను కూడా ఒక మహిళగానే మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ మనము చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియా లాంటి దేశంలో ఇప్పటికీ 50% ప్రజలు బిలో పావర్టీ లైన్లోనే జీవిస్తున్నారు, కనీస అవసరాలు లేవు. మనం గ్రామాలకు వెళ్ళి చూసినట్లయితే ఒక ఇల్లు కానీ, తినడానికి సరైన తిండి కానీ, చేయడానికి వర్క్ కానీ లేని పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. ఒక రకంగా 10 లక్షల ఆదాయం పైన ఉన్న వాళ్లకు సబ్సిడీ తగ్గించడం అనేది కరెక్టే, ఎందుకంటే డబ్బున్నవాడే ఇంకా వాడు కూడబెట్టుకోవడానికి అటువంటి పరిస్థితులు ఉన్న ప్రభుత్వం ఉంది. అయితే ఇంకో విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వస్తూ ఏమన్నాడు, బ్లాక్ నల్లధనాన్ని నేను వెనక్కి తీసుకొస్తానన్నాడు, అందరికీ 15 లక్షలు ఇస్తానన్నాడు. ఇంతవరకు 15 పైసలు ఇచ్చింది కూడా ఎవరికి తెలియదు, నల్లధనం ఏది వాపరికి వచ్చింది తెలియదు. 15 లక్షలు ఇస్తానని కాదు, కానీ చేస్తాను డబ్బు ఇస్తాను అంటే మనకు ప్రత్యేకంగా ఇచ్చేది కాదు. మన భారతదేశానికి వస్తే దాని యొక్క ప్రభావం వల్ల ధరలు తగ్గించడం ఇట్లాంటి కార్యక్రమాలు నేను చేస్తాననేది ఆయన ఉద్దేశం. కేంద్ర ఖజానాకు వచ్చినట్లయితే ఇండైరెక్ట్ గా ప్రజలందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడారు. 18 నెలలు అయిపోయింది, ఇంతవరకు 18 పైసలు కూడా ఆయన తీసుకొచ్చింది లేదు. ఎంతసేపు వారం రోజులు ఇండియాలో ఉంటాడు, ఇండియాలో ప్రజల సమస్యలు ఏందనేది అసలు పట్టించుకున్నది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు పప్పులు, పోయిన సంవత్సరం ఇదే పీరియడ్లో నేను 56 రూపాయల కిలో కొన్నాను కందిపప్పు, ఇప్పుడు 200 ఉంది. అలాగే అన్ని పప్పుల ధరలు పెరిగినాయి, బియ్యం ధర పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండేది, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే తగ్గించేవాళ్ళు, పెరిగితే పెంచింది. ఇక్కడ అది కాదు, వీళ్ళు లోకల్ ట్యాక్సులు బాగా పెంచేసేసి వాట్ అది ఇది పెంచేసి అక్కడ బాగా తగ్గినప్పటికి కూడా మనకు తగ్గట్లే. మన వరకు వచ్చినట్లయితే పెట్రోల్ అంటే 2 సంవత్సరాల క్రితం మనం చూస్తే కనుక దాదాపు 85 రూపాయల వరకు పెట్రోల్ ధరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు 65 రూపాయలకు వచ్చింది. 65 రూపాయలకు వచ్చింది, కానీ అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధర బాగా తగ్గిపోయింది. అక్కడ ఎన్నిసార్లు తగ్గింది, ఎంత తగ్గింది, ఆ రేషియోలో మన దగ్గర తగ్గిందా లేదా కనుక చూసినట్లయితే మన మీ ఛానల్స్ ద్వారా గానీ పత్రికల ద్వారా గానీ తెలిసింది, అక్కడ తగ్గించిన రేషియోలో మన దగ్గర తగ్గట్లేదు. వాస్తవం అంటే గతంలో ఎంతైతే భారం పడిందో, అంటే
ఖజానా పైన దాన్ని కొంతవరకు పూడ్చుకోవడానికి ఆ సబ్సిడీని పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వకుండా ప్రభుత్వం దగ్గర ఉంచుకోవటాన్ని అంటే ప్రభుత్వ ఖజానా పెరుగుతుంది కదా అన్న భావన మనం లేదండి. భారతదేశంలో ప్రభుత్వ ఖజానా పెంచుకోవడానికి సామాన్యులు ఈవెన్ 10 లక్షల ఆదాయం సంవత్సరానికి ఉన్న వాళ్ళకు కూడా సామాన్యుల కిందనే లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు. ప్రతిదీ ఇప్పుడు ఒకప్పుడు ఏముండేది, మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అంటే 30-40 ఇయర్స్ క్రితము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే వాళ్ళం. పిల్లలకు డబ్బు కొనేది కాదు, చదువుకునలేదు. హాస్పిటల్లు కూడా ఈవెన్ ఓ మోస్తరు ఆదాయం ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేది. అక్కడ వసతులు ఉండేది, డాక్టర్ ఉండేది. ఇప్పుడు లేదు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలి, కార్పొరేట్ కాలేజీకి వెళ్ళాలి. నిత్యావసర ధరలు కూడా ఇవన్నీ పెరిగినప్పుడు మనకి ఇంత కనిపిస్తుంది, అబ్బా 10 లక్షల సంవత్సరానికి వస్తుందంటే మళ్ళీ వాళ్ళు ఎంత ఇన్కమ్ రావడం కూడా కాదండి. అంటే వాస్తవానికి పన్ను విధించదగ్గ ఆదాయం అంటే టాక్సబుల్ ఇన్కమ్ అంటే దాదాపు మనం సంపాదించేది ఒక 15-16 లక్షలు ఉంటే అప్పుడు టాక్సబుల్ ఇన్కమ్ ఒక 10 లక్షలకు వస్తుంది. దానికి మనం మాట్లాడుతున్న విండో కొంచెం పెద్ద విండోనే. అంటే సామాన్యుల గురించి మనం మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లేదు. 10 లక్షల ఆదాయం సబ్సిడీ కానీ ఈ ప్రభుత్వము కార్పొరేట్ రాజ్యం, బీజేపీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కార్పొరేట్స్ కు చాలా బెనిఫిట్ చేస్తున్నాడు. బ్యాంకులకు చెప్పండి, బ్యాంకులకు ఎగవేతదారులు ఎవరు ఉన్నారు? మొన్న చూసాం రిలయన్స్ వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు బ్యాంకు కు కట్టలేదు. రిలయన్స్ వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు జనా చౌదరి గారు ఇంత కట్టాలి, ఫలానా XYZ ఇంత కట్టాలి, ఫలానా సువర్ణ సులోచన గారు అవి ఓపెన్ గా బహిరంగంగా టీవీ ఛానళ్లలో పత్రికలో ఫలానా వాళ్ళు ఇన్ని కోట్లు కట్టాలి ప్రభుత్వానికి, కట్టలేదు వాళ్ళు ఎవరైనా కానీ. అసలు అంటే ఈ 10 లక్షల ఆదాయ పరిమితిని పక్కన పెడితే అసలు సబ్సిడీల్ని కట్ చేయడం అన్నది ఎంతవరకు మీరు అంటే సమర్థిస్తారు ఒక మహిళగా కానీ నేతగా కానీ? బేసిక్గా సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలు కానీ పేద ప్రజలను ఉద్దేశించి చేస్తున్న పథకాలు అవి. నిజంగా ఇవాళ అన్నీ బయటికి తీస్తే పేద ప్రజలకు చేరువవుతున్న పథకాలు ఎన్ని అనేది బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక గ్యాస్ విషయానికే వద్దాం. గ్యాస్ గ్రామీణ భారతంలోకి ఇవాళ రజనీకి తెలివంది కాదు, ఎందుకంటే ఫీల్డ్లో తిరుగుతున్న వాళ్ళు సులోచన గారు కానీ వీరు కానీ అందరూ గ్రామాలకు వెళ్తే 90% కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవు. దాన్ని ఎంజాయ్ చేస్తుంది మొత్తం కూడా మధ్యతరగతి వాళ్ళు, అబౌ మధ్యతరగతి వాళ్ళే. గ్యాస్ పథకాన్ని దీని మీద ప్రభుత్వం వెచ్చిస్తున్న అధిక మొత్తం ఎంత తెలుసా? 2014 నుంచి 2015 ఆ ఒక్క సంవత్సరంలో 40,500 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపాయన గవర్నమెంట్ మోసింది. దాన్ని ఈ సంవత్సరము స్వచ్ఛందంగా వదులుకోండి అని రిక్వెస్ట్ చేస్తే 50 లక్షల మంది వదులుకున్నారు. అట్లా వదులుకున్నారు. అట్లానే ఆధార్ కు లింక్ చేయడం వల్ల నకిలీ కనెక్షన్లు పోయినందువల్ల 1.5 కోటి కనెక్షన్లు దాదాపు అయిపోయినాయి. దాని వల్ల ఇవాళ 6 నెలల కాలంలో, ఈ సంవత్సరం 6 నెలల కాలం అయిపోయింది, ఈ కాలంలో దాదాపు 9,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం మీద భారం పడ్డది, సబ్సిడీ భారం. అంటే పూర్తిగా దాని వల్ల అంతర్జాతీయంగా రేట్లు బాగా తగ్గడం, అంతర్జాతీయంగా భారం తగ్గినందువల్ల, రేటు తగ్గినందువల్ల, స్వచ్ఛందంగా కొందరు వదులుకున్నందువల్ల, ఆధార్ కు లింక్ చేసిన మూడు కారణాల వల్ల 9,000 కోట్లు, 20,000 కోట్ల నుంచి 9,000 కోట్లకి ప్రభుత్వం మీద భారం తగ్గిందంటే దీన్ని ఎంతమంది పేదలకి ఎక్స్టెండ్ చేయొచ్చు? వినండి, అదే నేను పూర్తిగా వస్తున్నా. ఇది ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా వచ్చిన పథకం కాదు, ప్రపోజల్ కాదు. ఇది 2010లోనే విన్నట్టు ఇందిర అన్నట్టు 2010లోనే కిరీటి పారేక్ ఈ గ్యాస్ సబ్సిడీ విషయంలో చాలా దుర్వినియోగం జరుగుతూ ఉంది, అనేక మంది కూడా నకిలీ కనెక్షన్లు పెట్టి హోటళ్ళకి రెస్టారెంట్లకి ఈ రకంగా కూడా వినియోగించుకుంటున్నారు. దీన్ని పేద ప్రజలకు చేరువ చేయాలి. దీన్ని పేద ప్రజలకు చేరు, దాన్ని కంట్రోల్ చేసిన భాగంలోనే ఆధార్ మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం గానీ
పేద ప్రజలకు చేరాల్సిన విషయం కానీ నేను ఈ రెండు రకాలుగా చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు పెట్టారను, బీజేపీ ప్రభుత్వం పెట్టారని కదా, అంతకుముందే 2010లోనే ఇది ప్రపోజల్ వచ్చింది. ఈ భారతదేశ ఆర్థికంగా నిలదొక్కునే విషయంలో నేను మాట్లాడుతా ఉన్నా. 97లో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా సబ్సిడీలపై కోట ఉండాలి అన్నది మనం చూస్తున్నాం. ఇవాళ ఒక ఒక దేశాన్ని, ఈ ఒక దేశం ఆర్థికంగా నిలదొక్కున్నదా, ఆర్థికంగా ముందుకెళ్తుందా లేదా అనేది చమురు నిల్వల మీద కూడా అది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి అని అన్నా కూడా చమురు నిల్వలు ఒక కారణం. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలైన ఓసీలు కానీ, బీపీసీఎల్ కానీ ఇటువంటివి నష్టాల బాట పట్టి మొత్తం దివాలా తీసే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. అవి కనుక దివాలు తీస్తే వీరన్నట్టు రిలయన్స్ వాళ్ళు ఏ రేటు నిర్ణయిస్తే ఆ రేటు గ్యాస్ కొనాల్సి వస్తుంది. ఏ రేటు అంతర్జాతీయంగా రేట్లు తగ్గినందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ఊపిరి తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా నేను చెప్పేది గ్రామీణ మహిళలకి ఇవాళ ఆరోగ్యం బాగుపడాలంటే ఒకటి ప్రత్యేకంగా గ్యాస్ కనెక్షన్స్ ప్రతి కుటుంబానికి చేరాలి, రెండోది మరుగుదొడ్లు పూర్తి కావాలి. ఈ రెండు గనక ఈ మరుగుదొడ్లు కట్టడం పూర్తి చేసి గ్యాస్ కనెక్షన్లు కనుక ప్రతి కుటుంబానికి ఇవ్వగలిగితే మనము గ్రామీణ భారతాన్ని ఆరోగ్యంగా చూడగలము, ముఖ్యంగా మహిళల్ని. ఈ రోజున మొత్తం పేద కుటుంబాలకి గ్యాస్ సబ్సిడీ చేరట్లేదు పూర్తిగా. దీపం పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. అందుకని ఈ రోజున దీపం పథకాన్ని బాగా ఉధృతంగా ఇచ్చి అందరికి చేరేలాగా, గ్రామాల్లో అందరికి చేరేలాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం. అట్లానే మరుగుదొడ్లకు కూడా అందరికి దాదాపు 60 కోట్ల మరుగుదొడ్లు కట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నారు. ఈ రెండు కనుక పర్ఫెక్ట్ గా జరిగితే పక్కగా జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇవాళ సబ్సిడీ ఎత్తేటందరి నిజంగా మీ మనసు మీరు ఓపెన్ గా అంటే పార్టీని విమర్శించాలని కాకుండా కనుక ఆలోచిస్తే 15 లక్షల రూపాయల ఆదాయం ఉన్నోళ్ళు నెలకి 200 రూపాయలు సిలిండర్ మీద ఎక్స్ట్రా పెడితే రోజుకు 10 రూపాయలు కూడా పడదు దాని మీద. దాని మీద 10 రూపాయలు కూడా పడదు రోజు. ఇవాళ పార్టీని విమర్శించడం పడాలంటే బ్లాక్ మార్కెట్ ను కంట్రోల్ చేయగలగాలి. కార్పొరేట్ వాళ్ళు ఏదైతే మిస్యూజ్ చేస్తున్నారో అన్ని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఒక కృత నిశ్చయంతో ముందుకెళ్తా ఉంది. గ్రామీణ భారతాన్ని విదేశాలకు చేరాలి కాబట్టి ఆ దిశగా చేరడానికి ఆ దిశగా ప్రయత్నించి కూడా స్వచ్ఛందంగా వదులుకోవడానికే ముందుగా ప్రయారిటీ ఇస్తుంది. ఎవరు చాలా స్వచ్ఛందంగా వదులుకోకపోతే ఆ తర్వాతనే ఒకటండి. ఫస్ట్ గ్యాస్ విషయానికి దాంతో లింక్ ఉన్నటువంటి అంటే ముడి చమురు ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఇమీడియట్ గా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది ట్రాన్స్పోర్టేషన్, ఏ దానిపైన కూడా ఖర్చులు దానిపైన రేట్ పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఇవన్నీ పెరుగుతాయి. సో ఇప్పుడు ముడి చమురు అన్నది గతంలో యూపీ హయాంలో ఉన్నప్పుడు 118 రూపాయల బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు పెట్రోల్ 72 నుంచి 80 మాక్సిమం వరకు ఉండింది లీటర్. అది ఇప్పుడు బ్యారల్ రేటు 36 రూపాయలు ఉన్న ఇవాళ పెట్రోల్ రేట్ వచ్చేసి 69 రూపాయలు 65 రూపాయల 90 పైసలు ఇవాళ ఉంది. అంటే ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకోవాలనుకుంటే ఇంచుమించుగా 25 నుంచి 30 రూపాయల మధ్య ఉండాల్సింది. ఇవాళ మనము 69 రూపాయలు ఇస్తున్నాం అని అంటే మేజర్ గా దీని వల్లనే ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మరి దీనిపైన మీరు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? సో అంటే దీనిని కార్పొరేట్ వ్యవస్థలకి వాళ్ళపైన తీసుకున్నటువంటి మీరు తగ్గించినట్లయితే, లోకల్ ట్యాక్సులు తగ్గించినట్లయితే నిత్యావసర వస్తువులు తరుగుతాయి. యూపీ హయాంలో ఉన్నప్పుడు మీరు ఎన్నో ధర్నాలు చేశారు, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు ఎప్పటికప్పుడు పెంచుతున్నారని చేశారు. మరి మీరు వచ్చిన తర్వాత చేస్తున్నది ఏంటి? సో దీని అంటే గ్యాస్ కూడా దీనికే లింక్ అయింది కాబట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 900 రూపాయలకి 1000 రూపాయలు కూడా సిలిండర్లు కొన్న రోజులు లేవంటారు. అప్పుడు చమురు రేటు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రేట్ లో ఇచ్చున్నారు. ఇప్పుడు చమురు రేటు ఆ రేంజ్ లో లేదు కాబట్టి మోడీ గారి అదృష్టమో లేకపోతే వాగ్దానం చేసిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ గా ఆయిల్ ధరలు పెట్రోల్ ధర దిగి సామాన్య మానవుడు
పొద్దున్నేసే బండి బయటికి తీయని తెలియదు, ఊపిరి తీసుకున్న పరిస్థితి ఈ రోజున. అందుకే మిగతా ఎప్పుడు పెరిగినా పెద్ద గమనించట్లేదు. ఇంకొకటి, అవన్నీ కూడా ఇప్పుడు కందిపప్పు కానీ మనం అనుకుంటున్నవి అవన్నీ డిమాండ్ సప్లై కింద చూస్తే ఈ ఈ సంవత్సరం ఏర్పడ్డంత కరువు కాటకాలు గత 60 సంవత్సరాల కాలంగా కూడా ఇంత కరువు లేదు. మీరు అది కాదు, ఇది ఈ రోజు అతిపెద్ద సబ్సిడీ, అతిపెద్ద సబ్సిడీ ఫుడ్ పైనే ఉంది. అతిపెద్ద సబ్సిడీ మనకి కాదండి, గ్యాస్ ధర ఇంతకు ముందు 2015 125,000 కోట్ల రూపాయలకి మనం సబ్సిడీ ఇస్తున్నాండి. నేను ఒక ఉదాహరణ, ఒక కందిపప్పు విషయమే చెప్తా వినండి. మనం ఇంటర్నేషనల్ గా దిగుమతి చేసుకుంటున్న దేశాలు మయన్మార్ లాంటి దేశాల్లో కూడా పప్పు ప్రొడక్షన్ 3% అంటే 1/3 పడిపోయింది. పడిపోయిన పరిస్థితిలో మనము 3 హెచ్చుగా పే చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దిగుమతి చేసుకుంటున్నాము, ఎక్కువగా ఇవ్వటం వల్ల మిగిలిన పంటలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి రోజు రైతుకు రాలేదా? దానికి ఏమైనా మార్చడం చేస్తున్నారు? తప్పకుండా తప్పకుండా. ఇంకొకటి, ఈ తెలంగాణ లాంటి ప్రాంతాలు, తెలంగాణ లాంటి ఉదాహరణకు చెప్తున్నా నేను, పప్పు దినుసులు పండే ప్రాంతాలు ఇవి. వీటిని మొత్తంగా కూడా విత్తన కంపెనీలతో సహా అన్ని రకాల ఏజెన్సీలు వాళ్ళ ఆదాయాల కోసం ఒక పంట వైపు మొత్తం తోసి ఈ రోజున పప్పు ధాన్యాలు పండక వాళ్ళ వైపు అటువైపు నెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇటు మళ్ళీ ప్రోత్సహించాలి. దానికి బీజేపీ ప్రభుత్వము కిసాన్ కార్డ్స్ పెట్టి సాయిల్ టెస్టులు చేసి మీ సాయిల్లో ఇది పండుతుంది అదే పండించండి. ఎందుకండి పత్తి తింటామా మనం? పత్తిని ఎందుకు, పత్తి ఇత్తనాలు అమ్ముకుంటాడు, ఎరువులు అమ్ముకుంటాడు. ప్రాథమికంగా మన అవసరాలు అవసరాలు అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఏంటంటే, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఈ రోజు వైపుగా. ముందు మన ఆహార ధాన్యాలు పండించుకుందాము. ఒకసారి కర్ణ గారు పూర్తి చేసాక ప్రజలకి రైతులకి సమాచారం అందుబాటులోకి తేవడానికి ఒక కిసాన్ ఛానలే స్టార్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. పప్పు ధాన్యాలు పండించండి, ఈ సాయిల్స్ వీటికే ఉంటాయి, మీకు ఈ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది రేటు, ఈ మార్కెట్లో తక్కువ ఉంటుంది రేటు, వాళ్ళకి సమాచారం అందజేయడానికి అన్ని రకాల సపోర్టును భారతీయ జనతా పార్టీ అందిస్తూ ఉంది ఈ రోజున. తప్పకుండా రానున్న కాలంలో, ఎందుకంటే వ్యవసాయ దేశం ఇది. మనం అవునన్న కాలనే ఆయిల్ అమ్ముకునే దేశం కాదు, ఇంకో మార్కెట్ దళారి దేశం కూడా కాదు. తప్పకుండా వ్యవసాయ రంగం కనుక డెవలప్ అయితేనే ఈ దేశం డెవలప్ అవుతుందని కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకం ప్రోత్సహిస్తా ఉంది. ఇప్పుడు మనం మాది కూడా గ్రామాలలో అందరికి ఇవ్వాలని ఉన్నది, అది ప్రభుత్వం బాధ్యత. మీరు 10 లక్షలు వస్తుంది మీరు వదులుకోండి మేము ఇస్తామన్నట్టు కాదు. మేము అది గవర్నమెంట్ ఎందుకున్నది, ఎన్ని వాగ్దానాలు చేసింది, అవి తీరుస్తుందా లేదా అదొకటి. రెండోది, ఇప్పుడు రేషన్ కార్డులు కూడండి 14 వస్తువులు ఇచ్చేటోళ్ళు, పప్పులు, బియ్యము, చక్కెర, నూనె, గోధుమలు, తర్వాత అది టీయాకు, చింతపండు, అవన్నీ అవన్నీ తీసేసిండ్రండి. 5 మంచులు ఉంటే 1/2 కిలో చక్కెర ఇస్తుంది, అది కూడా ఒకసారి ఇస్తారు ఒకసారి ఇవ్వను. అంటే రేషన్లు ఇచ్చే సబ్సిడీ వాళ్ళు గ్రామాల్లో తినరా, ప్రజలు తింటం లేరా, వాళ్ళకి ఎందుకు శిక్షణ లేరు, అవన్నీ బంద్ చేసేసిండు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు బియ్యం తప్ప ఇంకా వేరే వస్తువులే వస్తాను లేవు, మరి అక్కడ గ్రామాలలో అవసరం లేవు ఇవన్నీ వస్తువులకి. ఏది పండించాలా, ఏది ఎవరు ఏది పండిస్తారు అది అది పండిస్తారు. మీరు ఇది పండియద్దండి అదే పండి. లేదు, కాంగ్రెస్ విధానాలే బీజేపీ కూడా అమల్లో చేస్తున్నది. అప్పుడేమో ఇది కాంగ్రెస్ ఇది చేస్తుంది అది చేస్తుంది, మేము వచ్చిన తర్వాత అన్ని మేము మంచిగా చేసేస్తామన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ఏదైతే ఏ విధానాలు సబ్సిడీలు ఇస్తున్నది కనుక తగ్గించుకోవటం అన్నది దేశానికి మంచి చేస్తుంది అన్న భావన మీరు అంటే దానికి మీరు ఏకీభవించట్లేదా? మేము లేదండి, సబ్సిడీ అన్నిటి మీద ఇవ్వాలి. ఓకే, అంటే ఎవరెవరికి ఇవ్వాలి అన్నది ఒక ఒక పాయింట్ కాదంటారా? ఇది 10 లక్షలు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళకు కూడా అవసరమే. వాళ్ళు కూడా మహిళలే, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళకి కూడా ఉండాలి. ఎందుకంటే 10 లక్షలు అంటే ధరలు తగ్గించండి, ధరలు ఎందుకు తగ్గిస్తలేరు?
పప్పు మనం ఎప్పుడు కలలలు కూడా అనుకోలేదు పప్పుల ధర 200. అయితే నేను అనేది ఏంటంటే ప్రధానమంత్రి గారు విదేశాలకు తిరగడానికి కోట్లు కోట్లు అక్కడ ఖర్చు పెడుతుంది. అడుగు పెట్టారు అంటే సత్సంబంధాలు ప్రధానమంత్రి వెళ్ళిన తర్వాత సీజ్ ఫైర్ వైలేషన్స్ నవంబర్ నుంచి సీజ్ ఫైర్ వైలేషన్స్ తగ్గాయండి, అది మనం స్వాగతించలేమా విషయాన్ని? ముందు కూడా ఉన్న ఎన్డీఏ కూడా మాట్లాడండి, అప్పుడు ఏం లేదు. ప్రధానమంత్రి గారు విదేశాలు తిరగటాన్ని తప్పు పట్టడం నిజంగా కమ్యూనిస్ట్ పార్టీ పొద్దున్నేసే చైనా గురించి రష్యా గురించి చెప్పేటోళ్ళు. మీరు భారతదేశం గురించి మేము చెప్తాం, భారతీయ జనతా పార్టీ భారతదేశం గురించి ఎక్కువ చెప్తుంది. కానీ ఈ విదేశాలు తిరుగుతున్నాయంటే ఈ రోజు గ్లోబలైజేషన్ నేపథ్యంలో మన ఇంట్లో మనం కూర్చుంటే వెళ్ళదు. ఇవాళ బుల్లెట్ ట్రైన్ వస్తుందన్నా, ఇవాళ సత్యనాథెల్లో వచ్చాడన్నా, సుందర్ పిచ్చయ్య వచ్చాడన్నా, డిజిటల్ ఇండియాను సహకారం చేయబోతున్నాము, దానికి సహకారం అందిస్తామని గూగుల్ ఇవాళ ప్రామిస్ చేసి ఆల్రెడీ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై స్టార్ట్ చేసింది మొత్తం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్. విదేశీ పర్యటన గురించి మనం డిస్కషన్ కాదు, దాని గురించి డిస్కషన్ అంటే అది ఇంకో రకంగా ఉంది. ఈ రోజు గ్యాస్ భారము సామాన్య ప్రజల మీద పడకుండా ఉండడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏంటో, దాని మీద ఏ రకంగా మనం తీసుకో. ఇప్పుడు కరుణకు ఒక మాట అన్నారు, మనం స్వాగతిద్దాం. ఏమంటారు తర్వాత అది స్వాగతిద్దాం, అది ఏ రకంగా డిస్కషన్ కి పెడదాం. ఇప్పుడు గ్యాస్ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి సబ్సిడీలు ఎత్తివేత అనేది ఒక కటాఫ్ పెట్టుకొని 10 లక్షలు అని మీరు పెట్టుకున్నారు, 10 లక్షలతో ఇది ఆగదు, స్లోగా అందరికి తీసేసే కార్యక్రమంలో ఇది జరుగుతుంది. మీరు వంశీ గారు 97 నుండే ఇది స్టార్ట్ అయింది, ఈ రోజుకి 10 లక్షలకు వచ్చింది, ఇంకో 2 సంవత్సరాలతో 5 లక్షలు పోతే ఆ తర్వాత అసలు పోతుంది. నేనేమంటున్నాను అంటే అక్కనే అడుగుతున్నాను, ఒక సామాన్య మహిళ కూడా, తను కూడా ఒక మహిళ. నేను అడిగేది ఏంటంటే సరే ఇంత ఎక్స్టెన్షన్ ఆఫ్ మీరు పెట్టుకొని ఒక కటాఫ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఇన్కమ్ ఇప్పుడు 9,000 కోట్లు అన్నా, 45,000 కోట్ల నుండి ఈరోజు 9,000 కోట్లకి మీరు ఆదాయ పెట్టుబడి సబ్సిడీని తగ్గించుకున్నట్లే కదా, అదంతా మరి మీరు ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నారు? తిరిగి ఎన్ని లక్షల సిలిండర్లని పేద ప్రజలకి అందించే? నేనేమంటున్నానంటే పేదలకు ఇవ్వడానికి మీరు తీసుకున్న చర్యలు ఏందో ముందు చేపట్టి. ఇప్పుడు దాదాపు 15 కోట్ల కనెక్షన్లు ఈ దేశవ్యాప్తంగా తీసుకున్నారు. 15 కోట్లు అంటే దాదాపు మనకు 100 కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇన్ని కుటుంబాలలో ఎన్ని సామాన్య కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని సామాన్య కుటుంబాలకి మీరు ఇవ్వబోతున్నారు? ఈ సబ్సిడీని డైవర్ట్ చేసి సామాన్య కుటుంబాలకు ఎక్కడ మీరు అందజేయబోతున్నారు? అది ముందు కన్స్ట్రక్టివ్ గా మీరు పేపర్ రిలీజ్ చేయండి. ఆల్రెడీ 25 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చామన్నది చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా. మీరు అనేది ఏంటంటే ఇన్ని 1,000 కోట్ల రూపాయల సబ్సిడీని తగ్గించేటప్పుడు 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ సామాన్యులకి అందాలన్నప్పుడు తప్పకుండా అన్ని కోట్ల కుటుంబాలని మీరు తీసుకోవాలి. నేను ఏదో వేగ్గా చెప్పట్లేదు. ఇప్పుడు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయండి, అంటే 15 కోట్ల కుటుంబాలకు అందుతుంది. ఈ సబ్సిడీని కట్ చేసిన తర్వాత ఇంకో 10 కోట్ల కుటుంబాలకు అందజేస్తున్నారా మీరు? అదేమైనా మీరు కన్స్ట్రక్టివ్ గా ఇవ్వగలుగుతున్నారు? ఏమండి మీరు ట్యాక్స్లు ఏమైనా తగ్గించుకున్నారా? ప్రజల మీద వేసేటువంటి ట్యాక్స్లను మీరు ఎక్కడ తగ్గించలేదా? ఇంకా పెంచుతున్నారు. ఈ రోజు వంశీ గారు ఒక టీకి 40 రూపాయలు అంటే వ్యాట్కి 25 రూపాయలు ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి పోయేవే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కొన్ని ఉంటాయి. అంటే మీరు ఈరోజు ఈ రకంగా ప్రతి దాని మీద మీరు వ్యాట్లు ట్యాక్స్లు కలెక్ట్ చేసుకుంటూ సామాన్యుల మీద జిఎస్టీ బిల్లు తీసుకొచ్చి దాన్ని అంటే ఆ ట్యాక్స్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు జిఎస్టీ బిల్ మీరు తీసుకురాగలిగితే సమావేశాల్లో 2 పార్టీల వల్ల జరగలేదు అన్నది వాస్తవం, కానీ వచ్చే సమావేశాల్లో ముందుకు వెళ్ళే అవకాశం. నేను బీజేపీ పార్టీని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇంతకు ముందు మీరు గతంలో బీహార్ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు తీసేస్తానని ఒక మాట అని దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు.
మళ్ళీ ఈరోజు సబ్సిడీలు తీసేస్తాము కటాఫ్ పెడతాము. సరేలేండి, ఆర్ఎస్ఎస్ అన్నారు, వాళ్ళ బజరంగ దళ వాళ్ళు అన్నారు, ఎవరు అన్నారు? దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు. ఆర్ఎస్ఎస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడినట్టయితే టీడీపీ మాట్లాడింది. ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్. నేనేమంటున్నాను, ఎలక్షన్ అప్పుడు వాళ్ళు బీజేపీ నాయకుడు మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ మాట్లాడినప్పుడు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని నేను ఏకీభవిస్తలేనని వెంటనే ఒక స్టేట్మెంట్ ఇంట్లో రెండు అంశాలు ఉన్నాయి. రజనీ గారు అన్నట్టు ఇంత లెక్క అని కాకుండా పూర్తి గ్రామీణ ప్రాంతానికి ప్రతి కుటుంబానికి, అందుకే ఆధార్ లెక్కలు తీసుకుంది, ఆధార్ లెక్కలు ఆధారం చేసుకుని ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అందించాలి. సబ్సిడైజ్డ్ గ్యాస్ మా గ్రామం ఉంది, దాదాపు ఒకవేళ చిన్న గ్రామం కాబట్టి 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 100 కుటుంబాలలో దాదాపు 90% మందికి గ్యాస్ కనెక్షన్లు లేవు. 90% మంది ఆ దారిద్ర రేఖకు దిగువనే ఉన్నారు. కాబట్టి ఆ వాళ్ళందరినీ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో రెండు అంశాలు, రెండో అంశం కవర్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకే ఆధార్ లింకేజ్ చేసింది. రెండో అంశం ఏదేంటంటే ఇంటర్నేషనల్గా రేట్లు హెచ్చు తగ్గులు జరిగినా ఆ ఇబ్బంది ఇంటర్నేషనల్ దిశగా ఉండాలి, ఆదాయాన్ని సరిచూసుకోవడానికి మీ దగ్గర ఉన్న కొలమానం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఏ బేసిస్ మీద మీరు చేస్తున్నారు అంటే 3 రోజులు మొదలు పెడుతున్నారు, ఈ రోజు 30వ తారీఖు, 2 రోజులు మొదలు పెడుతున్నారు, జనవరి 1 నుంచి అమల్లో ఉంటుంది, జనవరి 1 నుంచి స్వచ్ఛందంగా అన్నారు ఆయన అమలు చేయడం అంటే 2 నెలలు కాదు, 1-6 నెలలకు ఎక్స్టెండ్ చేస్తారు అది. ఆ తర్వాత దాదాపు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అది జరుగుతుంది. అది కూడా ప్రస్తుతానికైతే రిటర్న్స్ బట్టే బేస్ చేసుకుంటారు. అంటే టాక్స్ పేయర్స్ ఉన్న వాళ్ళ మీద మళ్ళీ భారాలు వేస్తున్నారు. అంటే హార్డ్ క్యాష్ తీసుకుంటే ఇప్పటికీ చాలా గొప్ప డాక్టర్లుగా పేరున్న వాళ్ళు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500 రూపాయలు 1000 రూపాయలు నోటు పెట్టాలి తప్ప వాళ్ళు కనీసం ఒక బిల్లు ఇవ్వరు, ఒక కార్డ్ తో స్వైప్ చేయించు, వాళ్ళని ఎలా నియంత్రిస్తారు మీరు? ఆ విషయంలో ఒక పర్ఫెక్ట్ గా నిర్మాణాత్మకమైన వ్యవస్థ ఏర్పడే వరకు స్వచ్ఛందంగా వదులుకోవాలనేది రిక్వెస్ట్. మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆ వ్యవస్థ ఏర్పడినంత వరకు స్వచ్ఛందంగా మాత్రమే ఇక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారు. ఏది జరగదు అనేది లేదండి, త్రూ మొత్తం దాదాపు ఉద్యోగస్తులందరికి కూడా త్రూ బ్యాంకే. నిజంగా టాక్స్ పేయర్స్ ని కనుక ఆ విండోని పెంచుకోగలిగితే మనకి సబ్సిడీలను కట్ చేసుకుని 113 కోట్ల కోసం మనం ఒక 60 లక్షల మందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రాదు. ఆ దిశగా ఏమైనా అసలు ఇందులో రెండు అంశాలు ఉన్నాయని నేను అందుకే చెప్తున్నా. ఒకటి ప్రధానంగా అది ఆర్థిక పరమైంది, రెండోది ఏంటంటే రేపటి నాడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా గ్యాస్ ఇటువంటి ఇంటర్నేషనల్ గా హెచ్చు తగ్గులున్నా ప్రభుత్వం అనేది ఎక్కడ మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తారు స్వచ్ఛ భారత్ అంటారు, మళ్ళీ ట్యాక్స్ పేయర్ మీద సెస్ వేస్తారు, ట్యాక్స్ కట్టని వారికి బాధ్యత లేదా? పడే భారం కూడా చెప్పిన నేను, నెలకి 200 పడుతుంది, రోజుకు 10 రూపాయలు కాకుండా ఉన్న ధనిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీరు ఎలా గుర్తిస్తారు? అన్ని వర్గాలు ఇప్పటికే మనకి ఆధార్ కార్డు ట్యాక్స్ పేయింగ్ కమ్యూనిటీ ఉంది కరణ్ గారు, మనకి అవుట్ పేయింగ్ కమ్యూనిటీ అక్కడ పాలసీ డిఫరెంట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏమన్నారంటే వాళ్ళు ఆ లెక్కలు లేవు, ఎంతమంది దీనికి ఇంప్లిమెంట్ అవుతుంది, ఏంటి గ్రామీణ స్వచ్ఛందంగా చేస్తున్న వాళ్ళు ఎలాగో స్వచ్ఛందంగా చేస్తున్నారండి. 57.5 లక్షల మంది చిన్న సంఖ్య కాదు ఖచ్చితంగా, ఇంకొక 60 లక్షల మంది కోసం మీరు టార్గెట్ చేస్తున్నారు. 2 రోజుల్లో 3 రోజుల్లో చేయాల్సిన అవసరం
ఏంటి? మీరు నిజంగా ఆ ట్యాక్స్ పేయర్స్ ని పెంచుకునే పద్ధతిని కాని లేకపోతే ట్యాక్స్ పేయర్ కాని వాడిని ధనిక వర్గం ఎవరిది అన్నది మీరు అంటే ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళని పట్టుకోవటంలో కానీ ఈ టైం ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు? ఆ తర్వాత ఇలాంటి విధానాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఒక్క నిమిషం అండి, నేను చెప్పదలుచుకున్నాను. అబౌవ్ ఇన్కమ్ గ్రూప్ అనుకున్నాం మనం. ఏం కాదండి, అట్లా అట్లానే కాదు. మీరు సాలరీడ్ ఎంప్లాయీస్ గురించి చెప్తున్నారు. సాలరీడ్ ఎంప్లాయీస్ కాని సాలరీడ్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఎంత మంది ఉన్నారు? హైదరాబాద్ లో తీసుకుందాం, ప్లైవుడ్ షాప్ కి వెళ్ళండి, ఎవరన్నా అక్కడ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారేమో చూడండి. ప్రతి ఒక్కరు క్యాష్ అడుగుతారండి. వాళ్ళు లెక్కలు చూపించేది అంటే 1000 ప్లైవుడ్ షీట్లు అమ్మితే 10-15 చూపిస్తారండి లెక్క. అలాంటి వాళ్ళు మీరు ఎలా నియంత్రిస్తారు? వాళ్ళు తప్పకుండా అలాంటి వాళ్ళని కూడా నియంత్రిస్తారు. అలాంటి దానికి ఏమైనా విధానం ఉందంటారా? ఇంతవరకు అయితే ఈ ప్రభుత్వం ఏ విధానాన్ని ఏం చేపట్టలేదండి. ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకునే దెబ్బలకు కొదవ ఉండదు, తలుచుకుంటే అటువంటి విధానాన్ని తీసుకురాగలుగుతారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ ప్రభుత్వాలు, కార్పొరేట్లకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాలు, కాబట్టి వాళ్ళ నియంత్రణ చేయడానికి ఏం చేయట్లేదు. ఈ సబ్సిడీ 10 లక్షలు సరే ఓకే తగ్గించండి, తీసేయండి, కానీ దేశంలో ఆ లెక్కలన్నీ చూపించండి. అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి? రాష్ట్రాల బాధ్యత కాదా? రాష్ట్రాలు కూడా చేయాలి. అయితే బాగా పెద్ద ఎత్తున ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చి నేను వస్తే ఇట్లా చేస్తా అట్లా చేస్తా, కరప్షన్ తీసేస్తా, బ్లాక్ మనీ ఎంత తెస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ గారితో ఇది స్టార్ట్ కావాలి. ఇంకొకటి మీరు అన్నారు అంతకు ముందు గ్యాస్ ధర ఎంత ఉండేనండి, ఈ గవర్నమెంట్ రాకముందు గ్యాస్ ధర అంటే సబ్సిడీ ధర 1000 రూపాయలు లేదు మేడం, 400 ఉంది. సబ్సిడైజ్డ్ గ్యాస్ ధర ఓన్లీ 400, 400 ఉండేనండి, 400 ఉండే సబ్సిడీ గ్యాస్. నేను చెప్పేది బ్లాక్ మార్కెట్ లో మనం కొనే గ్యాస్ కాదు సబ్సిడీ. ఇప్పుడు 608 రూపాయలు, 620 రూపాయలు మామూలు రేటు. ఇప్పుడు మనకు సబ్సిడీ అకౌంట్ లోకి ఎక్కడ వస్తుందండి అంటున్నారు, కానీ ఇప్పుడైతే మేము చూసాము, మేమేమి రివర్స్ చేయడానికి ఉన్నాయండి, రాలేదు. జనరల్ గా ఆధార్ పెట్టినప్పటికీ, ఆధార్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో ఇచ్చినప్పటికీ కూడా కొంతమందికి అది రీచ్ అవ్వట్లేదు. అంటే అది ఏమంటున్నారంటే అసలు సబ్సిడీ మీద అసలు వేటు వేయటమే కరెక్ట్. నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, సబ్సిడీనే అసలు కోత విధించకూడదు అంటున్నారు. సబ్సిడీ అంటే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకునేదంతా కూడా అబో మిడిల్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ కి, లో మిడిల్ క్లాస్ గురించి మనం మాట్లాడుతున్నాము. అధునాతంగా ఎట్లయితే చేంజ్ అవుతున్నామో లైఫ్ స్టైల్ కూడా అలా మారుతూ వస్తుంది. కాబట్టి సబ్సిడీ అన్నదాన్ని కనుక చేసినట్లయితే ఆ ధార వచ్చిన దాన్ని బిలో ప్రావర్టీ వాళ్ళు యూజ్ అవుతుందన్న ఇంటెన్షన్ తోనే మాట్లాడుతున్నాం. ఆ ఇంటెన్షన్ కరెక్ట్ అండి, ఎందుకనంటే చాలా మంది దారిద్ర రేఖ కింద ఉన్న వాళ్ళు, చాలా మంది వాళ్ళని కనుక మనం పైక్ చేసినట్లయితే డెఫినెట్ గా మన భారతదేశము మనం అనుకున్న రేతులు అవుతాయి. కానీ అది జరగట్లేదు, ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా జరగట్లేదు. సబ్సిడీ కూడా ఏమవుతుంది, కంప్లీట్ గా అంతా కూడా మొత్తం నార్మల్ గా మళ్ళీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతుంది. అలా జరగదు, దానిని కన్స్ట్రక్టివ్ గా సబ్సిడీ అనేది తీసేయడం కరెక్టే. అంటే అల్పాదాయ వర్గాల వాళ్లకు సబ్సిడీ ఇట్లాంటి వాటి ద్వారా లేదా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ చేయాలంటే ప్రభుత్వం ఆదాయ వనరులను సమకూర్చుకోవాలి. అయితే రెండున్నది, దీన్ని సబ్సిడీ తగ్గించితే ఓకే, తీసేసినా ఓకే. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒక వర్గం మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతుంది. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ఎవరైతే అప్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదు. దాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అన్నారు, మళ్ళీ సెస్ ఇన్కమ్ ట్యాక్స్ వేసే వాళ్ళ మీద 0.5%. ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది కేంద్ర ప్రభుత్వం అన్నది మీరు చెప్పండి. సబ్సిడీ అనేది సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలను ఉద్దేశించినవి, పేద ప్రజలకి అవి న్యాయంగా చేరాల్సిన వర్గాలకి చేరాలి 100%. అందులో భాగంగానే ఆదాయ వనరులు ఇతరత్ర ఉన్న అన్ని రంగాలలో కూడా ఆదాయం ఎక్కువగా ఉండాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. మూడో విషయము రైతులకు కూడా ఇంకొకటి రిక్వెస్ట్, ప్రభుత్వానికి కానీ ప్రజలు కూడా ఉద్యమించడానికి, రైతులకు చిన్న చిన్న ఆటోలు తోలుకునే వాళ్ళకి సబ్సిడైజ్డ్ రేట్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు కరుణ్ గారు, ఇంద్రశోభన్ గారు, రజనీకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల కోట్ల ఎగవేతదారులను ఏమీ చేయలేకపోతున్నారు, సబ్సిడీ ఎత్తివేతనే వ్యతిరేకిస్తున్నాం అంటూ రజనీకుమార్ గారి వ్యాఖ్యానం మనం చూస్తున్నాం. ఒక నిమిషం అండి,
ఒక నిమిషం ప్రజలతో ఒకసారి మాట్లాడిన తర్వాత మనం ముగిద్దాం. ఇది అయితే ఈ నిర్ణయం ఖచ్చితంగా స్వాగతించదగ్గదే, కానీ 200 రూపాయలు వదులుకోవడం పెద్ద సమస్య కాదేమో అంటూ ఇంద్రశోభన్ గారు అంటున్నారు. కానీ వాటిని మళ్ళీ అల్పాదాయ వర్గాలకు ఖచ్చితంగా చేరవేయాల్సిన బాధ్యత ఉంది, ఆ ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా సరిగ్గా జరగాల్సిన అవసరం ఉందంటూ వారు చెప్తున్నారు. అలానే నల్లధనం వెనక్కి తెప్పిస్తే కనుక ప్రతి మనిషికి ఒక 15 లక్షల రూపాయలు చొప్పున అసలు దేశ ఖజానా నిండే పరిస్థితి ఉన్న రోజున ఆ మాట అన్న మోదీ గారు ఆ దిశగా ఏమీ చేయలేకపోతున్నారు అన్నది కూడా ఒక విమర్శ మనకి వినిపిస్తుంది. ఏదేమైనా సరే 50% మందికి పైగా కనీస సదుపాయాలు లేవు, వారికి ఇది మంచి చేస్తుంది కొంతవరకు అంటూ సులోచన గారు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది, ఎవరికి ఎవరిని ఐడెంటిఫై చేస్తారు, ఈ 10 లక్షలకు దాటి ఆదాయ పరిమితి విధించడాన్ని ఎలా దాన్ని రెగ్యులేట్ చేస్తారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే ఈ విండోని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ కారో వారి దగ్గర నుంచి కూడా వారిలో ఉన్న ధనిక వర్గాన్ని కూడా ఐడెంటిఫై చేసి వారికి కూడా ఈ సబ్సిడీ నిలుపుదలని కనుక చేస్తే ఇంకొంత ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వచ్చి తద్వారా అల్పాదాయ వర్గాలకి మంచి చేకూర్చే అవకాశం ఉందని మనస్ఫూర్తిగా భావిస్తుంది భారత్ టుడే. రేపటి న్యూస్ ట్రాక్లో మళ్ళీ కలుద్దాం. జై భారత్.